చెట్టిన ఆకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థింపగ పొందిన శక్తి, నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి, నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. గుహలోని దానియేలు శక్తి, ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి, ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా. ప్రార్థింపగని ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్ల దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్ల దిగిరా దేవా. చిన్న వయస్సులో అభిషేకించిన ఇర్మియావల్, చిన్న వయస్సులో అభిషేకించిన ఇర్మియావల్, ఈ చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా.
ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొక దినం, మరొక శ్రేష్టమైన శుభదినం, ఎవరీ గుడ్ మార్నింగ్, ప్రాతకాల శుభోదయ సమయాన సూర్యుడు ఇంకనూ ఉదయించని లేక ఉదయిస్తున్న ఆ శ్రేష్టమైన సమయాన దేవుని సన్నిధిలో చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ ప్రభు సన్నిధిలో సమయాన్ని గడుపుతూ దేవుని నుండి ఆశీర్వాదాలు, మేలులు, ఆత్మ సంబంధమైన దీవెనలు పొందుతున్నారని నమ్ముతూ ఉంటున్నాను. నన్ను బలపరచుట, మిమ్మల్ని బలపరచుట, అది దేవుని కృపలో దేవుని ఏర్పాటు. పిల్లరా, ప్రార్థన జీవితంలో అంతకంతకు బలపడటానికి ఈ కార్యక్రమాలు దేవుడు ఉద్దేశించి నడిపిస్తూ ఉంటున్నాడని నమ్ముతూ ముందుకు సాగుతూ ఉంటున్నాను. ఇది నానా మరి ప్రతిదినం గడుపుతున్నట్లుగానే దేవుని సన్నిధిలో కొన్ని విషయాలు మనము పెట్టి ప్రార్థన చేద్దాం. కొంతమంది కొరకు ప్రార్థన చేద్దాం, కొన్ని అవసరాల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని గ్రంథంలో ప్రార్థనకు సంబంధించిన ఒక అంశాన్ని చదువుకొని ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ శ్రేయోభిలాషులకు పరిచయం చేయండి. ఈ పట్టణంలో అనేక మంది ప్రార్థనాపరులు, ప్రార్థనా యోధులు, ప్రార్థనలో పోరాడువారు తయారవునట్లుగా, ఈ కార్యక్రమం ఉపయోగపడినట్లుగా మరి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మనందరం కలిసి ఇగో దేవుని పరిచర్యలో ఉండుట ఎంతో దీవెన, ఎంతో క్షేమం, ఎంతో మేలుకరం. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమీ ప్రయోజనం. లోకాసువార్తలోనే మనం చూస్తాం, ఒక ధనవంతుడికి ఎప్పుడు రానంత పంట రాగా ఉన్న కొట్లు పడగొట్టించి కొత్త కొట్లు కట్టించుకొని అందులో ఆ యొక్క సంపదను సమకూర్చుకొని అనేక సంవత్సరాలకి సరిపడినంతగా దేవుడు దయచేయగా తన ప్రాణంతో తన పలుకుతున్న మాట, ప్రాణమా అనేక సంవత్సరాలకి నీకు సమకూర్చబడి ఉన్నది, తినుము త్రాగుము సుఖించుము. ఈ ఆలోచనలతో నిండి ఉన్న ధనవంతుడుగా ధన సమృద్ధి కలిగిన అనేక సంవత్సరాలకు సమకూర్చబడిన ఆ నింపాదిగా ఉంటున్న ఆ వ్యక్తితో లేక ఆ వ్యక్తిని దేవుడు విచిత్రమైన సంబోధన చేశాడు. దేవుడు చేసిన సంబోధన ఏంటంటే, వెర్రివాడా అన్నాడు. ఓ ఫూల్, ఆ మాట అంటే ఒప్పుకుంటాం మనం, కానీ దేవుని దృష్టిలో ఈ లోకంలో మనం దేని కొరకైతే ప్రయాసపడుతున్నామో, తంటాలు పడుతున్నామో, ఇబ్బందులు పడుతున్నామో, ఏ ధనం కొరకు మనం లేక ఏ యొక్క ఏ దేని సమకూర్చుకోవటం కోసం మనం ప్రయాసపడుతున్నామో, ఒకవేళ అది సమకూడిన తరువాత మనల్ని మనం అనుకుంటాం, అమ్మాయ్యా నా పిల్లలకి నేను సెట్ చేసి పెట్టాను, నా కుటుంబానికి నేను సెట్ చేసి పెట్టాను, ఇదిగో సమకూర్చి పెట్టాను, నేను ఉన్నా లేకపోయినా ఇదిగో వీళ్ళందరికీ చేసి పెట్టాను, ఇది మన ఆలోచన విధానం. కానీ అటువంటి వ్యక్తులతో దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, వెర్రివాడా అంటున్నాడు. నీ బిడ్డలకు నువ్వు సమకూర్చి పెట్టాల్సింది ఆస్తి కాదు, పరలోక సంపద, పరలోక భాగ్యం.
ఈ లోకంలో నువ్వు సంపాదించి పెట్టడానికి నువ్వు కష్టపడుతున్నావు మంచిదే, కానీ అంతకంటే మించినది నీ ఆలోచనల్లో నీకు మెదలాలి. నీ బిడ్డలు రక్షింపబడి పరలోకంలో ఉండాలి అని, నీ చుట్టూ ఉన్నవారు రక్షింపబడి పరలోకంలో ఉండాలని, నీ తోబుట్టువులు రక్షింపబడి పరలోకంలో ఉండాలని. నిత్యత్వంలో నువ్వు ఎక్కడ ఉంటావు? పరమందు ఉంటావా లేక నరకంలో ఉంటావా? యేసు క్రీస్తు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించకుండా మనము ఏమి చేసినా అదంతా వ్యర్థమే ప్రియులారా. అందుకే ఒక నశించిపోయే ఆత్మ కొరకైన వేదన నీకుండాలి, ఆ రోదన నీకుండాలి, ఆ ధ్యాస నీకుండాలి, ఆ ఆశ నీకుండాలి, ఆ తృష్ణ నీకుండాలి, ఆ భావం నీలో మెదులుతూ ఉండాలి. ఈ బిడ్డ రక్షింపబడలేదే, ఇతను చనిపోతే నరకానికి వెళ్తాడే, నరకంలో యుగ యుగాలు కాలుతూ ఉంటుందే, అగ్ని ఆరని ఆ యొక్క పరిస్థితుల్లో అల్లాడుతూ ఉంటుందే అని ఆ ఆలోచన నీలో కలగాలి. నీవు రక్షింపబడిన బిడ్డవైతే, నీవు గట్టునున్న వ్యక్తివైతే, ఆ యొక్క నరకం నుంచి తీయబడి పరమందు ఉంటున్న అటువంటి శ్రేష్టమైన అనుభవాలు కలిగిన విశ్వాసివైతే, నీ ప్రార్థన అతి ప్రాముఖ్యంగా ఈ నశించిపోయే ఆత్మల కొరకు నిత్యము నిత్యము నీవు ప్రార్థించవలసిన వ్యక్తిగా ఉంటున్నావు. ప్రార్థనలో అత్యంత ప్రాముఖ్యమైనది నశించిపోయే ఆత్మల కొరకైన ప్రార్థన. నువ్వు ప్రార్థన ద్వారా కొంతమందిని సంపాదించుకుంటావు. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నువ్వు సమకూర్చుకున్నవన్నీ ఎవనివగుదువు? నువ్వు సమకూర్చుకున్నవన్నీ ఎవనికి చెందుతాయి? వాస్తవమే కదా, కొన్నిసార్లు బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు చనిపోయినప్పుడు లేక బాగా డబ్బున్న వాళ్ళు చనిపోయినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇంత సంపాదించాడు ఏం ఉపయోగం అండి, పరులు లాక్కుంటున్నారు, అనుభవించటానికి లేదు. కానీ దేవుని బిడ్డలమైన మనకి ఈ లోకంలో ఏమీ లేకపోయినా ఆయన మనకున్నాడు, ఆయన మన పక్షంగా ఉన్నాడు, ఆయన మనల్ని ఆదుకునే దేవుడుగా ఉంటున్నాడు. ఇటు మాటలు మనము ధ్యానం చేసుకుంటూ ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం, ఈ బైబిల్ తెరవండి. ఇందులో ఒక గొప్ప ప్రార్థన మనకి కనపడుతుంది. ఈ ప్రార్థనలో ఉంటున్న సారాంశాన్ని లేక ఈ ప్రార్థనని మనం చదువుకొని అసలు ప్రార్థన ఎలా చేయాలి, కొన్ని పరిస్థితుల్లో ప్రార్థన ఎలా ఉండాలి అని మనం ఆలోచన చేసి ముందుకు సాగుదాం. ఇక్కడున్న పరిస్థితి గమనించినట్లయితే 9వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుతాను చూడండి. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా ఎద్దకు వచ్చి, ఇజ్రాయేలీలు, యాజకులు, లేవీయులు, కరానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, ఎబుసీయులు, అమ్మోనీయులు, మొయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అనే దేశపు జనములలో నుండి తమను తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు, వారి కుమార్తెలను పెండ్లి చేసుకునొచ్చు, తమ కుమారులను తీసుకునొచ్చు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకుని వారైరి. ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలున్నారు, అధికారులున్నారు, నిజంగా ముఖ్యులు కూడా ఉన్నారు. 3వ వచనం, నేను ఈ సంగతి విని నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటుని, చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇజ్రాయేలుల దేవుని మాటకు భయపడిన వారందరూ నా ఎద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటుని, సాయంత్రపు అర్పణ వేళ శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రము పైదుప్పటి చింపుకొని మొఖాళ్ల మీద పడి నా దేవుడని యెహోవా తట్టు చేతులెత్తి. కొన్ని పరిస్థితులలో మనం చేయవలసిన ప్రార్థన ఇదే. మనం చాలాసార్లు తప్పిపోయినప్పుడు, లోకస్తులతో కలిసిపోయినప్పుడు, చేయరాని కార్యం చేసి అనకూడని మాటలు అని మనము మనమే అపరాధములుగా తీర్చబడి అసహ్యమైన కార్యాలలో ఇరుక్కొని పోయి దేవుని సన్నిధికి రావటానికి కూడా మనస్సు రాని పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో పెట్టవలసిన మొర ఏ రీతిగా ఉందో ఇది నాన్న దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటున్నాడు. కార్యక్రమాన్ని చూస్తుంటున్న మీలో ఎవరైనా అటువంటి స్థితిలో ఉంటే, నేను లోకంలో కలిసిపోయాను, నేను లోకస్తులతో కలిసిపోయాను, దేవుని బిడ్డలతో కంటే ఎక్కువగా నా సహవాసము ఇహలోక సంబంధమైన కార్యాల్లోనే, ఈ భూ సంబంధమైన కార్యాల్లోనే ఎక్కువ సమయాన్ని నేను కేటాయిస్తూ, నేను పాపము చేశాను, నేను తప్పు చేశాను అన్న భావంలో ఉంటే
మీరు మీ మోకాళ్ళ మీదకి రావాలి. ఎజ్రా ఏ రీతిగా ప్రార్థన చేశాడో ఈ దినాన మనమును అట్టి ప్రార్థన చేయదుముగాక. ఏవో నేను కొన్ని తప్పులు చేశాను, నా కళ్ళ ఎదుట కలపడుతూ ఉంటాయి, నేను అనకూడని మాట అంటూ ఉంటున్నాను, నేను చేయకూడని ఆలోచన చేస్తున్నాను. చూడండి 6వ వచనం నుంచి, నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనటకు సిగ్గుపడి కిన్నుడనై. మొట్టమొదటిగా ఈ దినపు ప్రార్థనలో మనం చేయవలసినది, అయ్యా నా ముఖం నువ్వు చూపించడానికి నేను సిగ్గుపడుతూ ఉంటున్నాను, కారణం నా పాపం అడ్డుగా వస్తుంది, నేను చేసిన తప్పు అడ్డుగా వస్తుంది, ఎవరికి తెలియకుండా నేను చేస్తున్న పాపపు కార్యాలు నీకు అనుదృష్టికి నేను దాచలేను కదా. కిందకు చూడండి, మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధం ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది అంటూ కిందకి మాట చూస్తాం. 8వ వచనము, ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగిచ్చి మా దాస్యములు మమ్మను కొంచెము తెప్పరల్ల చేయనట్లుగా మాలో ఒక శేషము ఉండనిచ్చినట్టుగాను తన పరిశుద్ధ స్థలమందు మిమ్మల్ని స్థిరపరిచినట్టుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయచూపి ఉన్నాడు. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడే నీ పరిస్థితి కూడా తెలుస్తూ ఉంది. నువ్వు తప్పు చేసినప్పుడే దేవుడు శిక్షించి ఉండాల్సింది, కానీ ఆయన ఎడలు ఇంకా కృప చేయిస్తూ ఉంటున్నాడు, ఆ శిక్షణ ఆయన నీ మీదకి రాకుండా ఇంకా ఆపి ఉంటున్నాడు కదా. అవును, మన ప్రార్థన ఆ రీతిగా ఈ దినాన ఉండినట్లుగా దేవుడు మనల్ని నడిపించును గాక. ఒక మాట మనం చదువుకుందాం చూడండి, 13వ వచనం, మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధాలను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదికి వచ్చిన తరువాత. కొన్నిసార్లు మీ కుటుంబంలో శ్రమలు రావటానికి, నీ వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు రావటానికి నీవు చేసిన దోషమే. ఎన్నోసార్లు దేవుడు తన వాక్యం ద్వారా నిన్ను గద్దిస్తూ ఉంటుండగా, హెచ్చరిస్తూ ఉంటుండగా, దేవుని వాక్యాన్ని నువ్వు తీసుకున్నప్పుడల్లా పఠించినప్పుడల్లా దేవుడినితో మాట్లాడుతూ ఉంటుండగా పెడచెవిని పెట్టి మాట వినక అదే తప్పు కొనసాగిస్తూ దుష్క్రియలను బట్టి గొప్ప అపరాధాన్ని బట్టి ఆ శ్రమను నీవు నేను చాలాసార్లు కొని తెచ్చుకుంటున్నా. అయినా 13వ వచనం, మా దేవుడైన నీవు మా దోషంలోకి రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగ చేయగా. ప్రతిదినం మనం చేస్తున్న అనేకమైన కార్యాలను బట్టి దేవుడు మన మీదకి ఎన్నో శిక్షలు వేయవలసి ఉంటుండగా ఆయన అలా వేయట్లేదు. ప్రియుల ఆయన నీ పట్ల శాంతము కలిగిన దేవుడుగా ఉంటున్నాడు, ఆయన నీ పట్ల కృప కలిగిన దేవుడుగా ఉంటున్నాడు, ఆయన నీ పట్ల ప్రేమ కలిగిన దేవుడుగా ఉంటున్నాడు. నీవు తప్పు చేస్తున్నా కానీ ఆయన ఎక్కడో ఆయన ప్రేమ అడ్డొచ్చి శిక్ష రాకుండా, కానీ నీ దోషం నీకు కనపడుతూనే ఉంది, నీ దోషం నీకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది, ప్రతిదినం నువ్వు చేస్తున్న ఆ తప్పు నిన్ను వెంటాడుతూనే ఉంది, నీళ్ళు అందుకే నెమ్మది లేదు, పారిపోవాలని ప్రయత్నిస్తున్న ఇరుక్కుపోతూ ఉంటున్నావు. 10వ అధ్యాయం 1వ వచనం, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాక్షాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. మరలా చదువుతున్నాను చూడండి, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇది నాన్న మనం కూడా దేవుని సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకొని ప్రార్థనలో ముందుకు సాగుదాం, ఆయన సన్నిధిలో సాష్టాంగపడదాం. నీవు చేస్తున్న తప్పేదో నీ మనస్సుకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు, నీ లోపల ఉంటున్న అంతరాత్మకు తెలుసు, నీ మెదడుకు తెలుసు, నీ హృదయానికి తెలుసు, అది స్పష్టంగా నీకు కనపడుతూనే ఉంది. నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు నీ ఎదుట నువ్వు చేస్తున్న పాపపు కార్యాలు, భయంకరమైన కార్యాలు నీకు కనపడుతూనే ఉన్నాయి. ప్రతిదినం ఆ తప్పు చేస్తూనే ఉన్నావు, రిపీట్ చేస్తూనే ఉన్నావు. ఇదిగో కొంతమందితో నువ్వు మాట్లాడకూడదని చెప్పినా మరలా వ్యక్తులతో నువ్వు మాట్లాడుతూ ఉంటున్నావు. కొంతమందితో సెల్ ఫోన్లో నువ్వు అదిగో ఈ పని చెయ్యొద్దు అని చెప్పినా మరలా అదే పని చేస్తూ ఉంటున్నావు. కొన్ని స్థలాలకు వెళ్ళకూడదని నేను హెచ్చరించినా నువ్వు మరలా ఆ స్థలానికే వెళుతూ ఉంటున్నావు. ఆ పాప కార్యపు జోలికి వెళ్ళొద్దు అని నేను హెచ్చరిస్తున్నా అక్కడికే జోగాడుతూ ఉంటున్నావు. నీ కాళ్ళు అక్కడికే వెళుతూ ఉంటున్నాయి, నీ చేతులు ఆ పనులే చేస్తూ ఉంటున్నాయి. ఇదిగో నీ సెల్ ఫోన్లో కొన్ని మెసేజెస్ పంపించొద్దు అని నీకు చెబుతూ ఉంటున్నా మరలా అదే మెసేజ్లను పంపిస్తూ ఉంటున్నావు. మరలా అదే పరిస్థితుల్లో నిన్ను నువ్వు ఇరుక్కుపోయి నీకు నువ్వు కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావు. దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు, దేవుడినితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ మాటలు పడిచెవిని పెట్టద్దు,
ఎజ్రా చేసిన పని ఈ దినాన మనం కూడా చేద్దాం. పాపమును ఒప్పుకొని ప్రార్థన చేద్దాం. ఆయన అక్కున చేర్చుకుంటాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నువ్వెవరికి చెప్పాల్సిన పని లేదు, ఆయనకొక్కడికి చెప్పు. ప్రార్థనలో ముందుకు సాగుదా. పిల్లలందరూ మోకరించండి. ఆయన సన్నిధిలో ఇదొక శ్రేష్టమైన సమయం. అందరూ నిద్రిస్తున్న వేళ నీ ఇంటిలో ఇదిగో నీ ఇంటి పక్షంగా నువ్వు ధూపం వేస్తూ ఉంటున్నావు. వారందరి పక్షంగా ఎజ్రా ఏ రీతిగా సాష్టాంగపడి పాపము చేసిన వారందరి పక్షంగా ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఇదిగో నీ కుటుంబంలో ఏదైనా తప్పు జరిగి ఉందేమో, నీ సంఘములో ఏదైనా కీడు సంభవించి ఉందేమో, నువ్వు ఉంటున్న పట్టణములో కొంచెం కీడుని కనపడుతూ ఉందేమో, ఆయన సన్నిధిలో ఒప్పుకుంటూ ఆ పాపాన్ని గురించిన ఒప్పుదల మన హృదయంలో కలిగి ప్రార్థనలో ముందుకు సాగుదాం. ప్రేంగల తండ్రి, దయగల దేవా, ఉదయకాల సమయాన మీరు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన ఉదయాలకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఇదొక శుభోదయంగా తండ్రి, ఇదొక దీవెనకరమైన దినంగా మీరు మాకు అనుగ్రహించి మా చేతుల్లో పెట్టినందుకై నీ కొందనాలు. ఇదాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయి ఉంటున్నారు. ఈ ఉదయమున వారు లేరు, కానీ తండ్రి మమ్మల్ని సజీవులుగా నిలిపావు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. నిజమేనాన్న, మీకు ఎంతైనా మేము రుణస్థులం తండ్రి. ఎంతగా మీకు సేవ చేసినా ఇంకా మిగిలిపోయి ఉంటుంది. మా పక్షంగా మీరు చేసిన తండ్రి ప్రభు ఆ గొప్ప ప్రేమ కార్యాలు తండ్రి, ఆ గొప్ప ఆశ్చర్యకరమైన కార్యాలు, మమ్మల్ని కాపాడుతున్న విధాలు అయ్యా తండ్రి, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మేమే పార్టీ వారం. మమ్మల్ని రక్షించుకున్నారు, మీ బిడ్డలుగా చేసుకున్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇది నాన్న ప్రత్యేకంగా తండ్రి ప్రభువ, అతిక్రమములు చేసి విడిచిపెట్టక అందులోనే ఉంటున్న వారి కొరకు ప్రత్యేకంగా ఈ సమయాన్ని కేటాయిస్తూ అటు మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి ప్రభు. ఆ పాపములోనే జోగాడుతూ ఉంటున్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నిన్ను నమ్మిన బిడ్డలే, సత్యమెరిగిన బిడ్డలే అయినా పెడచెవిని పెడుతూ ఉంటున్నారు తండ్రి. ఓ ప్రభు, వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి, ఈ వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఇంకెంతకాలం అతిక్రమాలు దాచిపెడతారు ప్రభు? వారితో మీరు మాట్లాడండి నాన్న. ఏదో ఒక పరిస్థితిని మీరు కల్పించి తండ్రి అందులో నుంచి బయటికి లాగమని ప్రార్థిస్తూ ఉంటున్నారు. అనేక మంది ప్రియులు అటువారు ఉంటున్నారు తండ్రి. అయ్యా ఇరుక్కుపోయి ఉంటున్నారు, బయటికి రావటానికి మార్గాలు వెతుక్కుంటూ ఉంటున్నారు. ఒక ఆశ్చర్యకరమైన మార్గాన్ని తండ్రి వారికి చూపించి ఆ పరిస్థితి నుంచి పారిపోయే పరిస్థితిని మీరు కల్పించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇరుక్కుపోయి ఉంటున్నారు తండ్రి, వ్యసనాలకు తండ్రి బానిసలైపోయి ఉంటున్నారు. అవును ప్రభు తండ్రి, రహస్యంగా తండ్రి ప్రభు కొన్ని పాపాలలో ఓ తండ్రి ప్రభు పడి కొట్టుమిట్టాడుతూ ఉంటున్నారు తండ్రి. ఓ ప్రభు, ఆ పాపపు తండ్రి ప్రభు, ఓ తండ్రి పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అన్నట్లుగా తండ్రి, ఇగో ఆ పాపపు ఊబిలో తండ్రి ఇరుక్కుపోయి ఉంటున్నారు, దాసోహమైపోయి ఉంటున్నారు తండ్రి. అవును ప్రభు, అటువంటి అవును ప్రభు, అటువంటి అనేక మంది మా ప్రియుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. వారిని బయటికి లాగండి ప్రభు. ఇగో ఎంతో మంది తండ్రి అయ్యా ప్రభు ప్రార్థన అవసరతలు తెలియచేసి ఉంటున్నారు ఇటు విషయాలలో తండ్రి. వారందరి కొరకు ఒక్కొక్కరిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఓ ప్రభు, మరి టీవీ ముందు కూర్చున్న అనేక మంది కుటుంబాలు వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎట్టి స్థితిలో ఉన్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇదిగో తండ్రి, ఎజ్రా చేసిన ప్రార్థన మాకును మీరు నేర్పిస్తున్నందుకై స్తోత్రాలు. నా దేవా అని చెప్పి ఆక్రందన చేస్తూ ఇదిగో నీ ఎదుట ముఖం ఎత్తటానికి కూడా సిగ్గుపడుతూ ఉంటున్నానని దుఃఖాక్రాంతుడుగా చేస్తున్న ప్రార్థన మేము కూడా చేస్తున్నామయ్యా. అయ్యా మా తప్పులను మీరు క్షమించండి తండ్రి, మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటున్నాను తండ్రి. కొన్నిసార్లు తండ్రి మేము చేసిన దోషాలను బట్టి, మేము చేసిన తప్పుడు పనులను బట్టి, మేము చేసిన అతిక్రమ కార్యాలను బట్టి, మాట వినకపోవటాన్ని బట్టి తండ్రి ఈ శిక్ష మా కుటుంబాల మీదకి వచ్చింది తండ్రి. ప్రభు ఈ లేమి మా కుటుంబాల్లోకి వచ్చింది తండ్రి. ఈ శాపం తండ్రి మా మీదకి, మా బిడ్డల మీదకే వచ్చింది అయ్యా తండ్రి. ప్రభు ఇది నాన్న మేము ఒప్పుకుంటున్నాను తండ్రి.
మేము దాచిపెట్టక మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి ప్రభా, మేము వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళా తండ్రి, క్షమించండి అయ్యా. మేము చూడకూడనివి మేము చూస్తున్నాం తండ్రి, మమ్మల్ని క్షమించండి తండ్రి. ఓ ప్రభా, ఇక నుంచి మేము వాటిని తండ్రి మానివేస్తామయ్యా. ఓ తండ్రి, వాటి చెంతకు మేము వెళ్ళం తండ్రి. అనకూడని మాటలు మా నోటితో అంటూ ఉంటున్నాం తండ్రి, నోటిని అదుపులో పెట్టుకోలేకపోతూ ఉంటున్నాం. కాని మాటలు, హానికరమైన మాటలు, శాపనార్థాలు తండ్రి, భూతు మాటలు అనేక సార్లు మా నోటితో మేము మాట్లాడుతూ ఉంటున్నాం. తద్వారా తండ్రి ప్రభువ, కీడుని మా మీదకి మా కుటుంబానికి తండ్రి మేము సంపాదించుకొని అయ్యా తండ్రి ప్రభువ, మేము ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటున్నాం తండ్రి. ఓ ప్రభువ, మేము చేసిన ప్రతి పాపపు క్రియను మీ సన్నిధిలో పెడుతూ ఉంటున్నాం. మీరు కాల్చివేయండి అయ్యా. యేసు క్రీస్తు రక్తధారలలో తండ్రి ప్రభువ, వాటన్నిటినీ తుడిచివేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. యేసు రక్తం ప్రతి పాపము నుండి అవును మనల్ని కడిగి పవిత్రులుగా చేయనన్న వాగ్దానం అన్న మాట తండ్రి ప్రభువ, మీరు నెరవేరుస్తున్నందుకై స్తోత్రాలు తండ్రి. అనేకమైన తండ్రి ప్రభువ పాపపు కార్యాలు ఓ తండ్రి ప్రభువ మా చేతులతో మేము చేస్తూ ఉంటున్నాం, ముట్టకూడనివి మేము ముడుతూ ఉంటున్నాం తండ్రి. అయ్యా క్షమించండి తండ్రి, మా ఆలోచన విధానం తండ్రి సరిగా లేదయ్యా. ఈ లోక సంబంధంగా ఆలోచన చేస్తూ లోకస్తులతో కలిసిపోయి ఓ తండ్రి ప్రభువ, మేము తండ్రి ఇరుకున పడుతూ ఉంటున్నాం, ఇబ్బందుల్లో పడుతూ ఉంటున్నాం. అలనాడు ఇజ్రాయేలీలు ఏ రీతిగా ఓ తండ్రి చెరలో ఉన్నప్పుడు చేశారో తండ్రి, ఆ రీతిగానే ఈ దినాన కూడా మేము తండ్రి అపవాదే చెరలో ఇరుక్కుపోయి తండ్రి కష్టాలు నష్టాలు తెచ్చుకుంటున్నాం. ఈ దినాన మీరు మాకు తేటగా మీ వాక్యం ద్వారా హెచ్చరించి ప్రార్థనలో నడిపిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం తండ్రి, ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నాం. ఇగో తండ్రి ప్రభువ, మరి తండ్రి కొంతమందితో మేము తండ్రి ప్రభువ మాట్లాడని కూడని వారితో మేము మాట్లాడుతూ ఉంటున్నాం, మాట్లాడకూడని మేము మాట్లాడుతూ ఉంటున్నాం అయ్యా తండ్రి ప్రభువ. మరి తండ్రి మమ్మల్ని క్షమించండి తండ్రి. ఓ ప్రభువ, మమ్మల్ని మేము గిరిగీసుకోవడానికి సహాయం చేయండి. మా సరిహద్దులు మేము ఆ మేరలు ఏర్పరచుకోవడానికి సహాయం చేయండి. మేము మీ బిడ్డలం అయ్యా తండ్రి. యేసు క్రీస్తు ప్రభువును నమ్మిన మేము ప్రత్యేకింపబడిన వారమన్న సత్యాన్ని అయ్యా తండ్రి ప్రభువ, మాకు మేము సారిసారికి గుర్తు చేసుకోవడానికి సహాయించండి తండ్రి. మాకు మా కుటుంబాల మీదకి శాపాన్ని తెచ్చుకోకుండా మా ప్రవర్తన మేము జాగ్రత్తగా చూసుకోవటానికి సహాయించండి. రహస్యంగా తండ్రి కొన్ని పాపాలు చేస్తున్నామయ్యా తండ్రి, ఎవరో చూడలేదనుకొని కొన్ని తప్పులు చేస్తూ ఉంటున్నాం తండ్రి. తండ్రి ప్రభు, వాటికి బానిసలమైపోయాం ప్రభువ. ఓ తండ్రి, ఇప్పుడుంటున్న తండ్రి ప్రభు ఈ మీడియా వ్యవస్థలు అనేక సార్లు తండ్రి ప్రభువ తండ్రి, వాటికి మేము తండ్రి ప్రభువ దాసోహం అయిపోయాం, బానిసలం అయిపోయాం. ఒకడు దీని వలన జయింపబడనో దానికి దాసుడగును అని కొన్నిసార్లు తండ్రి ప్రభ, మేము సెల్ ఫోన్లకు దాసులం అయిపోయాం తండ్రి, టీవీలకు దాసులం అయిపోయాం అయా తండ్రి ప్రభ, ముచ్చట్లకు దాసులం అయిపోయాం తండ్రి, సమయాన్ని వ్యర్థం చేయడానికి దాసులం అయిపోయాం. ఓ ప్రభువ, పాడు పనులకు మేము దాసులం అయిపోయాం తండ్రి. వాటి నుంచి అయా విడిపించేటానికి తండ్రి ప్రభు ఎవరు లేని పరిస్థితి కనపడుతూ ఉంటుండగా ఈ దినాన తండ్రి ప్రభు మీరు విడుదల దయచేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. సమయాన్ని పాడు చేసుకోకుండా అయా తండ్రి మీ సన్నిధిలో మేము గడపటం అదెంతో దీవెనని మీరు తెలియచేస్తున్నందుకై స్తోత్రాలు. మా ఇంటిలో తండ్రి ప్రభు, ఓ తండ్రి పిల్లల విషయంలో జరిగిన తండ్రి ప్రభు ప్రతి విధమైన పాపపు కార్యాలను బట్టి మీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం, ఒప్పుకుంటున్నా. దయతో క్షమించండి అయ్యా, క్షమించే దేవుడు మీరేనయ్యా తండ్రి. ఓ నన్ను క్షమించండి తండ్రి, ఓ నన్ను క్షమించమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమిలాడుతూ ఉంటున్నా. నన్ను క్షమించండి అయ్యా, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు అయ్యా మీరు. నేను చేసిన ప్రతి పాపపు కార్యాన్ని తండ్రి మీరు క్షమించండి తండ్రి. మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నా, హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాను తండ్రి. అవును ప్రభు, ఆ తండ్రి విడిచిపెట్టిన మరుక్షణం తండ్రి కనికరము పొందును అని చూస్తూ ఉంటున్నా. మా యందు మీరు కనికరం చూపించండి, మా కుటుంబం మీద కనికరం చూయించండి తండ్రి, మా సంఘం మీద కనికరం చూయించండి ప్రభా. మా పట్ల మీరు కృప కలిగిన దేవుడుగా ఉంటున్నందుకై స్తోత్రాలు. వాస్తవానికి మేము చేసిన ఈ తప్పులను బట్టి ఎంతో గొప్ప శిక్షకు మేము పాత్రులం, కానీ తండ్రి ఆ శిక్ష మా మీద పడకుండా మీరు కాపాడుతున్నందుకై స్తోత్రాలు. ఈ లోకంలో ఎంతో మందిని చూస్తూ ఉంటున్నాం ప్రభు, ఎన్నో మరణాలు, ఎన్నో యాక్సిడెంట్లు ప్రభు, తండ్రి అవయవాలు కోల్పోయిన వారు అయా తండ్రి ప్రభు, అదిగో తండ్రి హాస్పిటల్లో రకరకాల పరిస్థితుల్లో ఉన్నవారు, వారు చేసిన శిక్షను బట్టి అయా తండ్రి ప్రభు
వారు చేసిన పాపాన్ని బట్టి ఆ శిక్షను అనుభవిస్తూ ఉంటున్నారేమో మాకు తెలియదు, కానీ మా మీదకైతే శిక్ష రాకుండా మీరు కాపాడుతున్నందుకై స్తోత్రాలు. అట్టి స్థితిలోనికి మేము వెళ్ళకముందే మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. అన్న ఈ దినాన్ని మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయముకై, ప్రార్థనా సమయముకై, ప్రార్థనా ఘడియలకై, ప్రాతకాల ప్రార్థనకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఒక్కొక్కరిగా మీరు తయారు చేయండి, ఒక్కొక్కరిగా మీరు రేపండి తండ్రి. నన్ను నువ్వు ఈ పరిచర్యలు తండ్రి పానార్పణముగా పోయబడినట్లుగా తండ్రి మీరు ఉపయోగించుకోమని, చేరిన ప్రతి బిడ్డను మీ బలమైన తండ్రి ప్రభు ఆశీర్వాదాల కిందకి మీరు తీసుకుని వచ్చి ముందుకు నడిపించమని, మరొకసారి మేము చేసిన ప్రతి పాపాన్ని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ మీరేమాయందు కనికరం చూయించమని, ఇక ముందుకు అటువంటి తప్పులు చేయకుండా అయా తండ్రి ప్రభు ముందుకు సాగే అనుభవంలో మమ్మల్ని వర్ధిల్లు చేయమని యేసునామను ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థనలో మీరందరూ ఏకీభవించి ఈ కుటుంబాల పక్షంగా వ్యక్తిగతంగా ఎజ్రా మనకు చూపించిన మాదిరిని ఉదయకాల సమయాన దేవుడు ఎంతో చక్కగా మనకు వివరించి ఉంటున్నాడు. ఎంతో చక్కగా ప్రార్థనలో ఆయన మనల్ని నడిపించి ఉంటున్నాడు. ఆయనకే ఘనత మహిమ కలుగునుగాక. ఆయనను మన జీవితంలో ప్రథమ స్థానం ఇస్తూ ఆయన చెప్పినవన్నీ చేస్తూ ఆయనకు తగినట్లుగా కదా ఆయన ఇచ్చిన ప్రతి తలాంతును ఆయన కొరకు ఉపయోగించండి. ఈ లోకంలో మనం ఎటు తిరిగినా ఏది చేసినా ఎంత ఉన్నతకి వెళ్ళాలని భావిస్తూ పాటలు పడుతుంటున్నా అవేవి మనకు తృప్తినివ్వవు ప్రియులారా. ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో చాలాసార్లు మనం చిక్కుబడిపోతూ ఉంటాం, కానీ దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వండి. అలవాటు చేసుకుందాం. ఉదయకాలాన ఈ రీతిగా ప్రార్థనలో కొనసాగుతుంటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం కదా, చాలా ఆనందం కదా. ఇదిగో దేవుని సన్నిధిలో గడిపి దినాన్ని గడుపుతూ ఉంటే, ముందుకు వెళుతూ ఉంటే నీవు ఒక గొప్ప దైవదాసుడిగా, గొప్ప దైవదాసురాలిగా, గొప్ప తల్లిగా, గొప్ప తండ్రిగా దేవుడు నిన్ను ఆశీర్వదించను కనుక ప్రతిదినం ఈ రీతిగా ప్రార్థనలో మనం పాల్గొందాం, దైవ దీవెనలు పొందుదాం. ఈ కార్యక్రమంలో ఈ రీతిగా మీరు సహకారం అందిస్తున్నందుకై మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దయచేసి మీ స్క్రీన్ మీద కనపడుతున్న ఆ నెంబర్కు మీరు ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, మీరు ఫోన్ చేయండి, మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి, మీ యొక్క మరి ఇంట్లో ఉంటున్న పరిస్థితులు తెలియచేయండి. కలిసి ప్రార్థనలో పోరాడదాం. ప్రార్థనకు మించిన ఆయుధం లేదు. సారికి అదే మాట ప్రియులారా, ప్రార్థిద్దాం. మనమందరము కూడా ఎపఫ్రా వంటి ప్రార్థనా పరులం అవ్వాలని దేవుని కోరిక. ఆ రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించి బలపరచునుగాక. మీ అందరికీ మరొకసారి ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ఇంతవరకు మీరు ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థనలో మీ కుటుంబాన్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ నడిపిస్తున్నారని నమ్ముతుంటున్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు వాక్యం ప్రార్థన గురించి. మనందరం ప్రార్థన చేస్తున్నాం, మన ఇంట్లో పిల్లలందరికీ ప్రార్థన నేర్పిస్తూ ఉంటున్నాం, మన పాస్టర్లు మన కొరకు ప్రార్థన చేస్తున్నారు, అనేక మంది దైవజనులు మన కొరకు ప్రార్థన చేస్తుంటున్నారు. వారి ప్రార్థనా జీవితం కొన్నిసార్లు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, వారి ప్రార్థనా విధానాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉంటుంటారు. మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారు? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు? ఎక్కడెక్కడ ప్రార్థన చేస్తున్నారు? ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తున్నారు? అసలు నిజంగా ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేయమని మనం అడుగుతాం, ప్రార్థన చేస్తున్నానని కొన్నిసార్లు చెబుతాం, కానీ వాస్తవానికి ఇవన్నీ నిజమేనా? ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, బ్రదర్ మీకోసం మేము ప్రార్థన చేస్తున్నామండి ప్రతిరోజు అని చెప్తాం, మాట వరుసగా చెబుతాం, కానీ వాస్తవానికి ఆ వ్యక్తి కొరకు నిజంగానే నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆ వ్యక్తి యొక్క పరిస్థితి కొరకు నువ్వు నిజంగానే ప్రార్థన చేస్తున్నావా? ఆ వ్యక్తి యొక్క ప్రతికూల పరిస్థితి ఏదైతే ఉందో, ఆ కుటుంబంలో ఏ భారం అయితే ఉందో నిజంగా దాని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వ్యక్తిగతంగా నీ ప్రార్థనలో ఎంతవరకు
నువ్వు ప్రార్థనలో గడుపుతూ ఉంటున్నావు. రహస్యమైన ప్రార్థనా జీవితం ఏవైనా నీ జీవితంలో ఉందా? ఎవరికి తెలియకుండా నువ్వేమైనా ప్రార్థన చేస్తున్నావా? ఇవన్నీ మనకు మనం అనుకుంటూ ఉంటే చాలా వాటిలో మనం ఓడిపోతాం. ప్రియుల పైకి భక్తి, లోపల శక్తి లేని జీవితం. అంత్య దినాలలో అపాయకరమైన సమయాలలో అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ పలికిన ఆ మాటలలో ఒక మాట, తల్లిదండ్రులకు అవిధేయులు లేక రకరకాల పనులు చేస్తుంటారు రకరకాల వ్యక్తులు అంటూ, పైకి భక్తి కలిగిన వారుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉంటారు అని. కొన్నిసార్లు నా వ్యక్తిగత జీవితంలో నేను చూసినప్పుడు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. ప్రియుల మీ అందరికీ నేను బాగానే కనపడుతున్నా, కానీ వాస్తవమైన నా ఆత్మీయ జీవిత లోతుల్లోకి వెళితే అంత ప్రార్థనా జీవితం నాకు లేదేమో, అంతగా దేవుని సన్నిధిలో నేను కనపట్టలేదేమో, నా రహస్య ప్రార్థనా జీవితం దేవునికి ఇష్టమైన రీతిగా లేదేమో. మన యొక్క వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని మనం బేరీజ్ వేసుకున్నప్పుడు కొన్నిసార్లు మనం తేలిపోతామేమో. ఇది నాన్న మన పాఠ్యభాగం ఏంటంటే, అసలు ప్రార్థన ఎలా చేయాలో అన్నిటికంటే మించి మన ప్రియ ప్రభువే ఒక గొప్ప మాదిరి ఉంచిపోయాడు. యేసు క్రీస్తు ప్రభువారి ప్రార్థనా జీవితం ఎలా సాగిందో, ఆయన ప్రార్థనా జీవితం ఎలా ముందుకు వెళ్ళిందో, ఆయన ప్రార్థనలో ఎలా గడిపేవాడో, ప్రార్థనకు తన యొక్క సేవా జీవితంలో ఎంత ప్రాధాన్యతనిచ్చాడో, ఇది నాన్న దైవలేఖనాల్లో మనం నేర్చుకుందాం. మన ప్రార్థనా జీవితానికి పునాది యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థనా జీవితమే మన ప్రార్థనా జీవితానికి కూడా మాదిరిగా ఉండాలి. పిల్లలు ఆయననే ముందు పెట్టుకొని ఆయన ఎలా ప్రార్థన చేశాడో మనం కూడా ఆ రీతిగా ముందుకు సాగుదాం. చూడండి దేవుని గ్రంథంలో మార్కు సువార్త 1:35 మూడు విషయాలు మీ ముందు ఉంచుతాను. పిల్లారా, ఎక్కడెక్కడ ఏ ప్రదేశాల్లో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేయటానికి ఇష్టపడ్డారో లేక ప్రార్థనలో గడిపారో, రెండవదిగా ఏ పరిస్థితుల్లో ఆయన ప్రార్థన చేశాడో, మూడవదిగా అసలు ఆయన ప్రార్థన ఎలా చేశాడు, ఎక్కడెక్కడ ఏ పరిస్థితుల్లో ఆయన ప్రార్థన ఎలా చేశాడు, ఈ మూడింటిని మన జీవితంలో మాదిరిగా మనం పెట్టుకొని ముందుకు సాగుదాం. చూడండి మార్కు సువార్త 1:35 ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం చూస్తే, ఆయన దైనందిన జీవితంలో మొట్టమొదటిగా పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మనం కూడా ఉదయాన లేగుస్తాం దేనికి? ఎక్సర్సైజ్కి కదా, రన్నింగ్ రేస్కి, మార్నింగ్ వాక్కి, ఇక ఏదైనా చెప్పండి, జిమ్కనో లేకపోతే ఇంకొక పనికనో. కానీ అసలు మనం ఉదయం లెగవటం ప్రార్థన చేసుకోవటం కొరకు అని ఎంతమందిని చెప్పగలం? నేను 4 గంటలకు లేచి ప్రతిదినం ప్రార్థన చేస్తాను అని మనం చెప్పగలమా? నేను ప్రతిదినం పెందల కడనే లేచి ఇదిగో అరణ్య ప్రదేశానికి వెళ్ళి లేక ఒక ప్రార్థనా స్థలానికి వెళ్ళి నేను ప్రార్థనలో గడుపుతానండి అని చెప్పగలమా? ఇంకా చీకటి ఉండగానే సూర్యుడు ఉదయించక ముందే ఇదిగో నా మోకాళ్ళ మీద నా దేవునితో నేను ముఖాముఖిగా ఉంటానండి అని మనం చెప్పగలమా? అలా చెప్పటం మనం నేర్చుకోవాలి. ప్రభువు నేర్పుతున్న మొట్టమొదటి ప్రార్థనా జీవితపు మెట్టు ఏంటంటే, పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచు ఉండెను. లూకా సువార్త 5:16 ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. 9
18వ వచనం, 9వ అధ్యాయం లూకా సువార్త 18వ వచనం. అప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయచు ఉండేది. 10 మందిలో ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం, కానీ ఒంటరిగా నిద్ర వస్తుంది కదా, ఒంటరిగా అసలు ప్రార్థన చేయడానికి ఇష్టపడం. చాలాసార్లు మనం పుల్పీట్ మీద ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం, 10 మంది ముందు ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం, అందరూ చూస్తూ ఉంటే అందరూ వింటూ ఉంటే ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం, కానీ ఒంటరిగా ప్రార్థన చేయటం మన ప్రియ ప్రభు నేర్పుతున్న మాదిరి. ప్రియులారా, కొన్నిసారి ప్రార్థన ఇవ్వలేదని అడిగేవాళ్ళు ఉన్నారు కదా, ఆ మీటింగ్కి వెళ్ళానంటే నాకు కనీసం ఏమి ఇవ్వలేదట, ప్రార్థన కూడా ఇవ్వలేదండి. ఉన్నారా అటువంటి వాళ్ళు మనలో? ప్రార్థన ఎవరు ఇస్తే తీసుకునేది కాదు ప్రియులారా. మంచిదే నీకు గుర్తింపు కొరకు, లేక నీకున్న ప్రార్థనా జీవితాన్ని బట్టి, సేవా జీవితాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి వారు కూడా అక్కడ ఒక ప్రార్థన ఆ యొక్క మీటింగ్ అనో లేక ఆ యొక్క కూడికకో నిన్ను ప్రార్థన పిలిచి ఇవ్వటం మంచిది అది. కానీ దానికంటే మించి నువ్వు ఒక ప్రార్థనా పరుడిగా ఒంటరిగా ప్రార్థన జీవితం నీకున్నప్పుడు ఇక నీకు చింత ఏమిటి? మరొక మాట మన లూకా సువార్తలోనే చూద్దాం, చూడండి 11వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ఆయన ప్రార్థన చేయడానికి ఒక చోటు ఉంది. నువ్వు మోకాళ్ళ మీద ఉండే ఒక చోటు ఉందా? ఎక్కడ నువ్వు ప్రార్థనలో గడుపుతూ ఉంటున్నావు? ఒక చోటును నువ్వు ఏర్పాటు చేసుకో. మరొక మాట మనం చూద్దాం, చూడండి మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుంచి. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోన ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన ఆ జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. మనుషులందరినీ ఆయన పంపివేస్తూ ఉంటున్నాడు, శిష్యులందరినీ. కారణం ఏంటంటే ప్రార్థనకు సమయం ఇవ్వటం కోసం. వారందరినీ పంపివేసిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయుటకు ఏకాంతముగా. మనం కూడా కొన్నిసార్లు ఏకాంతంగా కూర్చోడానికి ఇష్టపడతాం, కానీ ఏకాంతంగా ప్రార్థన చేయటం మనం అలవాటు చేసుకోవాలి. మన ప్రియ ప్రభు నేర్పుతున్న మాదిరి ప్రియులారా, సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండేది. ఎంత చక్కని ప్రార్థనా జీవితాన్ని మన ప్రియ ప్రభు నేర్పిస్తూ ఉంటున్నాడు. కొన్నిటినైనా పాటిద్దాం, కొన్నిటినైనా అలవాటు చేసుకోవాలి. ఆయన ప్రార్థన చేసిన పరిస్థితులు మనం చూద్దాం, చూడండి కొన్ని. లూకా సువార్త 3వ అధ్యాయం 21-22 వచనాలు. లూకా సువార్త 3వ అధ్యాయం 21-22. ప్రజలందరూ బాప్తిస్వం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్వము పొంది ప్రార్థన చేయుచుండగా. ఒక గొప్ప సంభవం, కార్యం అక్కడ జరగగానే, అంటే ఆయన ఆయన బాప్తిస్వం తీసుకున్న మరుక్షణం ఆయన చేస్తున్న పనేంటి? ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఎంత విలువ, ఎంత ప్రాధాన్యత మన ప్రియ ప్రభు ప్రార్థనకి ఇస్తున్నాడో చూడండి. బాప్తిస్వం తీసుకోగానే ఇక బయటకు రంగాలని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేయించుండగా ఆకాశము తెరవబడటం, పరిశుద్ధాత్మ అదిగో శరీరాకారంతో పావురం వలె దిగి రావటం, నా ప్రియ కుమారుడు అని చెప్పి ఆయన ఎందుకు ఆనందిస్తున్నాడు, నాకు స్వరం పరమ నుంచి వినబడటం, ఈ అనుభవాలు మనం అక్కడ చూస్తూ ఉంటాం. అలాగే లూకా సువార్త 6వ అధ్యాయం 12 నుంచి మనం గమనించినట్లయితే, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఈ ప్రార్థన మనకు 16వ వచనం లేక 16 కిందకి మొత్తం ప్రార్థన గురించిన మాటలే మనకు కనపడతాయి. రాత్రంతా ప్రార్థనలో గడిపాడట. ఎన్ని రాత్రులు మనం ప్రార్థనలో గడిపాం? ఇటీవల కాలంలో చాలా సంఘాలలో ఉపవాస ప్రార్థనలని, హోల్ నైట్ ప్రేయర్ అని పెడుతూ ఉంటున్నారు. చాలా మంచిది ప్రియులారా, ఆ రీతిగా సంఘమంతా కూడి రాత్రంతా ప్రార్థనలో గడుపుతూ ఉంటే
ఆ సంఘం క్షేమాభివృద్ధి పొందటానికి, అక్కడ ఉంటున్న దైవజనులు ఆత్మీయంగా వృద్ధి పొందటానికి ఎంతో ఉపకరిస్తుంది, ఎంతో ఉపయోగపడుతుంది. కొంతమంది ఒక తేదీ నిర్ణయించుకొని ఆ రీతిగా చేస్తూ ఉంటున్నారు. మరి ఆ కూడికని వెళ్తున్నావా? రాత్రంతయు ప్రార్థనలో గడపటం, కనీసం నెలకి ఒక్క రోజన్న, ఒక్క రాత్రన్న నువ్వు ప్రార్థనలో గడపటానికి అలవాటు మన ప్రియ ప్రభు నేర్పిస్తూ ఉంటున్న గొప్ప మాదిరి. ఇంకొక మాట ఇదే లూకాసువార్త 9:28 నుంచి చూడండి. ఈ మాటలు చెప్పినది మొదలుకునే రమారము 8 దినములైన తర్వాత ఆయన పేతురుని యోహానుని యాకోబును వెంట పెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ. యేసుక్రీస్తు ప్రభు సేవా జీవితం అంతా ప్రార్థనే ప్రియులారా, ప్రార్థనే. అదిగో తనకి ఇష్టమైన శిష్యులు తీసుకుని రండి ప్రార్థన చేద్దాం, ఆ కొండ ఎక్కుదాం. దీనికి ప్రార్థన చేయటానికి. అటువంటి ప్రార్థనా పరులైన దైవజనులు ఈ దినాల్లో తక్కువైపోయారు ప్రియులారా. ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చే దైవ జనాంగం ఈ దినాల్లో తక్కువైపోయారు. అందుకే దేవుడినితో మాట్లాడుతూ ఉంటున్నాడు, దేవుడిని హెచ్చరిస్తూ ఉంటున్నాడు, ప్రార్థనలో నీవు గడపాలి. అసలు నువ్వు నిజంగా ప్రార్థనలో గడుపుతూ ఉంటే ఏం జరుగుతుందో చూడండి. 29 ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములో తెల్లనివై దగదగా. చాలాసార్లు ప్రార్థనలో నీవు నిమగ్నమై ఇన్వాల్వ్ అయి నువ్వు ఏడుస్తూ నువ్వు రోదిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే నీ ముఖమే ఒక రకంగా మారిపోతుంది ప్రియులారా. ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక రకమైన తేలికపాటుతనం, ఒక రకమైన అదిగో ఏదో నీ యొక్క హృదయంలో నుంచి భారం అంతా దిగిపోయినట్లుగా, నా కష్టాలని నా దేవునికి చెప్పుకున్నాను, ఇదిగో ఆయన నా మొర విన్నాడు ఆలకించాడు, నీ ముఖరూపం మారిపోతుంది. ఒక రకమైన సంతోషమైన సమాధానకరమైన శాంతికరమైన మనస్సు నీకు నీ ముఖంలో తెలిసిపోతుంది. అది దేవునితో నీవు గడిపావు కాబట్టి, దేవునితో నువ్వు ముచ్చటించావు కాబట్టి నీ ముఖమే ఆ విషయము తెలియచేస్తుంది కదా. ఎవరైనా పెద్దవాళ్ళని నువ్వు కలిసావనుకోండి, బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఏడ్చుకుంటూ వస్తావా? ఒక మినిస్టర్నో ఒక ఎమ్మెల్యేనో పెద్ద వ్యక్తులు మీరు కలిసి వచ్చారనుకోండి, బయటికి రాగానే నవ్వుకుంటూ వస్తారు కదా, సంతోషంగా వస్తారు, అందరికీ చెప్తారు, నాతో ఇలా చెప్పారండి, ఈ మాటలు అన్నారండి. అలాగే మన దేవుని సన్నిధిలో ఆయనతో ముచ్చటించిన తర్వాత, ఆయనతో ప్రార్థనలో గడిపిన తర్వాత నిజంగా ఆయనతో నీవు గడిపిన ఆ అనుభవం, ఆ సంభవం నీ ముఖ వర్చస్సునే మార్చేస్తుంది ప్రియులారా. ఇలా సంతోషాన్ని నింపుతుంది. ఇచ్చే అనుభవంలో మనము చేరి రావాలి. ఇచ్చే అనుభవానికి మన ప్రార్థనా జీవితం నడిపింప. ఆఖరిగా కొన్ని మాటలు మనం గమనించినట్లయితే, మన ప్రియ ప్రభు తను చేసిన ప్రార్థన ఏ రీతిగా ఉందో మనం ఆఖరిగా ఈ మాటలు మనం చదువుకొని చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 11:25 మత్తయి సువార్త 11:25 ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. ప్రార్థనలో స్తుతి మొట్టమొదటిగా ఉండాలి ప్రియుల. ప్రార్థన మనం గనక విభజించుకుంటే స్తుతి అన్నది మొదటి భాగంలో ఉండాలి. మొట్టమొదటిగా ఆయన మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి ఆయనని మనము స్తుతి చెల్లించాలి. ప్రతి ప్రార్థనలో దేవా నీవు ఇచ్చిన రక్షణకై స్తోత్రం అన్న ఒక్క మాట నీవు పలకటం అలవాటు చేసుకో. ఎందుకంటే అదే దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. ఆయన కలుగజేసిన స్థితిని బట్టి ఆయనను మనము స్తుతించాలి. మన ప్రియ ప్రభు ఒక మాదిరి చూయిస్తూ ఉంటున్నాడు. చూడండి, తండ్రి ఆకాశమునకును భూమికిని దేవా, ఆయన ఔన్నత్యం, ఆయన గొప్పతనం, పరమ తండ్రి యొక్క గొప్పతనం. నీవు జ్ఞానులకు వివేకులని సంగతులను మరుగు చేసి పశుబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. రెండవదిగా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 17:17 మొదటి నుంచి ఆఖరి వరకు కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు చదవండి ప్రియులారా, ఒకేసారి మొత్తం కంప్లీట్గా చదవండి.
యేసు క్రీస్తు ప్రభు ప్రార్థన చేసిన విధానం ఎంత చక్కగా ఉందో, ఎంత శ్రేష్టమైనదిగా ఉందో. మన ప్రార్థనలు కూడా అలానే ఉండాలి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నేను మహిమపరచినట్టు నీ కుమారుని మహిమపరచుము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయన అధికారం ఇచ్చితివి, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తు నెరుగుటే నిత్యజీవము, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఈ ప్రార్థన అంతా కూడా చాలా శ్రేష్టమైన మాటలతో నింపబడి ఉంటుంది. ఒక అమూల్యమైన ప్రార్థన మన ప్రియ ప్రభు చేసి ఉంటున్నాడు. ఇదిగో ఆ సిలువకు వెళ్ళటానికి ముందు తను ఏ పరిస్థితి, లేక తను ఈ భూలోకంలోనికి దేని కొరకై పంపబడ్డాడో, ఆ పని నెరవేర్చడానికి వెళ్ళటానికి ముందు ఆయన చేసిన గొప్ప ప్రార్థన ఇది. ఇదిగో నా గడియ వచ్చింది, నా సమయం వచ్చింది, నువ్వు నాకు అప్పగించిన ప్రతి పని కూడా సంపూర్ణంగానే నెరవేర్చాను. మన ప్రార్థన ఈ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు దేవుని సేవలో గడిపిన నీవు, నీ ప్రార్థన అనుభవం ఈ మాటలతో నిండి ఉండాలి. దేవా, ఒక సేవకై నన్ను పిలుచుకున్నావు, ఒక పరిచర్య కొరకై నన్ను నియమించుకున్నావు. ఇదిగో నేను సంపూర్ణంగా నెరవేర్చాను, నేను సంతృప్తికరంగా నెరవేర్చాను. ఈ ప్రార్థన ప్రతి విషయంలో కూడా మనం చేయవలసిన వారంగా ఉంటుంది. ఒక దినాన్ని దేవుడు నీకు దయచేసినప్పుడు సాయంకాలపు నీ ప్రార్థనలో, దేవా నీవిచ్చిన ఈ దినంలో ఇదిగో నీవు అప్పగించిన ప్రతి పని కూడా నేను సంతృప్తికరంగా సంపూర్ణంగా నెరవేర్చాను. ఏదైనా ఒక కూడిక కొరకు మీరు ప్రార్థన చేశారేమో, ఆ కూడిక అయిపోయిన తర్వాత ఆఖరిగా ఇటువంటి ప్రార్థనలు మనము చేయటం ఎంతో దీవెనకరం. దేవా మేము మీ కొరకు, ఇదిగో ఈ కూడిక కొరకు మేము ప్రార్థన చేశాం, ఇదిగో ధన్యకరమైన ఆశీర్వాదకరమైన మీటింగ్ను దయచేసావని చెప్పి, ఇదిగో నువ్వు అప్పగించిన ఈ పరిచర్య నేను ముగించాను అని, సంతృప్తికరంగా ముగించాను అని, అటువంటి ప్రార్థన ప్రియ ప్రభువు మనకు నేర్పిస్తూ ఆఖరిగా ఆయన చేసిన ఒక ప్రార్థన మత్తయి సువార్త 26:36. ప్రియులారా, మన ప్రియ ప్రభు వారి ప్రార్థనా జీవితంలో, లేక ఆయన సేవా జీవితంలో, ఆయన పరిచర్య జీవితంలో అబ్బో ఈ ప్రార్థన చేయవలసిన స్థితి మనకు కనపడుతూ ఉంటున్నప్పుడు ఇదే స్థితి కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఉంటుంది. ప్రియులారా, అందుకే ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. చూడండి 36:36 మత్తయి సువార్త 26:36, అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి, పేతురును జబదా ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టును. అప్పుడు యేసు ఆయన చేస్తున్న ప్రార్థన చూడండి, మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండిన వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. ఇదిగో ఈ యొక్క గిన్నె నేను త్రాగలేను దేవా, తండ్రి ఈ గిన్నె నా ఇద్దరు నుంచి నీ చిత్తమైతే తొలగించు. ఒకవేళ చిత్తం కాకపోతే త్రాగటానికి నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఆయన పలికిన ప్రార్థన, ఆ గెత్సెమనే అనుభవం, ఆ మాటలు మనం తలపోస్తూ ఉంటే ఆయన ఎంత దుఃఖపడుతూ ఉంటున్నాడు, ఆ సిలువ ఆ యొక్క చేదును త్రాగటానికి ఆయన సిద్ధపడుతున్న విధానం, పాప మానవాళి కొరకు అదిగో ఆయన తాగవలసిన స్థితి, పాపము లేని ఆ ప్రియుడు పాపముగా చేయబట్టం, శరీరమందు దేవుడు అదిగో క్రీస్తు ప్రభు శరీరమందు పాపానికి శిక్ష విధిస్తూ ఉంటుండగా, ఆ కలువరి సిలువకు వెళ్ళటానికి ముందు ఆయన పడిన వేదన దుఃఖం, అయ్యో ప్రియులారు మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఆయన మరలా శిష్యుల దగ్గరకు వచ్చి వారిని నిద్రించుట చూచి, ఒక గడియను నాతో కూడా మేల్కొని ఉండలేరా,
మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలే. ప్రార్థన చేయాలని ఉంటుంది కానీ ప్రార్థన చేయలేం, శరీరం సహకరించదు, మోకాళ్ళు వంచలేం, కళ్ళు మూసుకుని ఎక్కువసేపు ఉండలేం, నోరు ప్రార్థనలో గడపటం ఇష్టపడదు. అసలు ప్రార్థన అంటేనే చాలాసార్లు మనకి లోపల చేయాలని ఉంటుంది కానీ శరీరం సహకరించదు. 5 నిమిషాలు ప్రార్థన చేస్తే అబ్బో అసలు ఎంత ప్రార్థన చేసామో అనిపిస్తుంది. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం. అది రెండవ మారు వెళ్ళే తండ్రి, దీన్ని నేను త్రాగితేనే కాదు నా నుండి తొలగిపోవటం సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థన చేసాను. మరలా 3వ వారు కూడా అదే ప్రార్థన ఆయన చేయటం మనము చూస్తూ ఉంటున్నాం. ఈ గెత్సెమనే అనుభవం ప్రియులారా మన జీవితంలో కూడా చాలాసార్లు దేవుడు ప్రవేశపెడుతూ ఉంటాడు. అనేకమైన పరిస్థితుల్లో మనం కూడా దుఃఖంతో ఆ పరిస్థితి గుండా వెళ్లాల్సిందే. అందుకే మన ప్రార్థనలో నీ చిత్తమే సిద్ధించును. ఆయన ఆ యొక్క ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట రక్త బిందువుల వలె ఆయనని చూస్తూ ఉంటున్నా. ఎంత వేదన పడ్డాడో ఆ ప్రార్థన అనుభవం మన కుటుంబాల్లో కూడా ఉంటుంది పిల్లలారా. అందుకే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నీ చిత్తమే సిద్ధించును కాక. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనం ఆ పరిస్థితుల గుండా మనం వెళ్లాల్సిందే. ఆ గిన్నె మనం తాగాల్సిందే. ఆ శ్రమల జీవితం మనం పుచ్చుకోవాల్సిందే. తప్పదు. అందుకే నీ చిత్తమే సిద్ధించును కాక. వీళ్ళారా మన ప్రియ ప్రభు నేర్పిన గొప్ప ప్రార్థన జీవిత అనుభవాలు మనం ఉదయ కాలాన్ని మనం చూచాం. కొన్నిటినైనా పాటించడానికి మనం తీర్మానము చేసుకుందాం. మన ప్రార్థనా జీవితం కూడా యేసు క్రీస్తు ప్రభు వారి ప్రార్థనా జీవితం వలె అటువంటి స్థితికి చేరినట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించినగా కథలను ఉంచుదాం. ప్రేంగల తండ్రి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. యేసు క్రీస్తు ప్రభు వారి ప్రార్థనా జీవితాన్ని మా ఎదుట ఉంచి మా ప్రార్థనా జీవితాన్ని మీరు మా ఎదుట ప్రభువా మరి తండ్రి ఏ రీతిగా ఉండాలో తండ్రి మీరు నేర్పించినందుకై స్తోత్రాలు. కొన్నిసార్లు అట్టి స్థితిలో మేము లేము. ఇది నాన్న తండ్రి ఆ రీతిగా ఉండటానికి తీర్మానం చేసుకుంటున్నాం. అయ్యా తండ్రి ప్రభు ఆ గొప్ప దేవుడే ప్రార్థనకు అంత ప్రాధాన్యతనిస్తే మేము కూడా తండ్రి ప్రభు మా జీవితంలో ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చి ముందుకు సాగటానికి మమ్మల్ందరినీ ఆయత్తం చేయమని కూర్చున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని ఇది నా ఆశీర్వాదాలతో నింపి తండ్రి ముందుకు నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా మరి ఈ యొక్క కార్యక్రమం అనేకులకు పరిచయం చేయండి. ఇదిగో మరి పార్ట్నర్స్గా చేరండి, మీ బిడ్డలను చేర్పించండి. వారందరి కొరకు ప్రత్యేకంగా మానదిన ప్రార్థనల్లో వారిని ఎత్తి పట్టుకుంటాం. ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థనే. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించునుగాక.